Any other questions? పవన్ కళ్యాణ్ ఒక ఫ్రెష్ ఫేస్ ఈ రాష్ట్రంలో ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కావాలి అతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో వారికి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు సానుభూతి పట్ల కావచ్చు ఉండొచ్చు కానీ అతను నాయకుడు కావాలి పీఠం ఎక్కాలి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళందరూ అతను కోరుకుంటుంటే అతను వేరే వాళ్ళ పల్లకిలు మోయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 1+1 2 కాదు ఐల్ టెల్ యూ ది ఎగ్జాంపుల్స్ బొబ్బిలిలో ఎన్నో సంవత్సరాలుగా మన తాండ్రపాపారాయుడు ఈ రాజులకు వాళ్ళకు జరిగిన యుద్ధాలు కూడా మనం చూసి ఉంటాం చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలిపినాడు అశోక్ గజపతి రాజుని బొబ్బిలి రాజుని ఇద్దరిని కలిపినారు కానీ ఆయన ఒక తలుస్తే ప్రజలు ఒకటి తలిచినారు వాళ్ళిద్దరిని ఓడగొట్టడం జరిగింది ఇప్పుడు కాదు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న వాళ్ళని కూడా ఓడగొట్టారు సో హియర్ 1+1 ఎక్కడ రెండు కాలేదు మా రాయలసీమకు వచ్చాకల్లా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి తన సొంత మనుషుల్ని పోగొట్టుకున్నారు ఇంట్లో వాళ్ళను కార్యకర్తలు అందరినీ పోగొట్టుకున్నారు అగైన్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలిస్తే ఏజెంట్లు కూడా ఉండరనుకున్నాడు మా సుధీర్ రెడ్డి 50 గెలిచినాడు కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి ఇద్దరు ఆబద్ధ శత్రువులు ఇద్దరిని కలిపినాడు ఓడిపోవడం జరిగింది సో ఈయన 1+1 కలపల్లా మేము వాళ్ళు కలిస్తే రెండు అవుతాయి అయిపోతానని ఇట్ వోంట్ హ్యాపన్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే తనకు ఓట్లు ఏమన్నా ఇస్తారేమో కానీ అతను ఇంకోటికి పల్లకీలంటే ఆయన చూసినారు కాబట్టి సార్లేని ఆయన నీదేందని ఉంటే చెప్పు అంటారు ఆయన కోరిక తను గెలవాలని ఉండాలి కానీ వేరే వాళ్ళని ఓడించాలని ఒక పరుగు పందెంలో ఎక్కడైనా కానీ ఒక పందెం స్టార్ట్ అయితే నేను ఫస్ట్ రావడానికి పరిగెత్తించలే కానీ పక్కనోనికి దొబ్బి కింది కాలు దొబ్బి నేను పోవాలనుకోవడం తప్పు సో రాజకీయాల్లో ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ మీద లేకపోతే కేవలం వచ్చిన జనమంతా మా వాళ్ళే అనుకుంటే చాలా తప్పు ఇది సినిమాకు గ్లామర్కు ఎప్పటి నుంచో కూడా జనాలు వస్తుంటారు ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్ అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమనండి జంక్షన్ ఎవరు దానికి హైయెస్ట్ వస్తారో మనమే చూద్దాం సో సినీ గ్లామర్ వేరు ప్రజా సమస్యలు వేరు పబ్లిక్ నీ నుంచి ఏమి కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఆయన తోలు దిశ తొట్టి దిశ వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు సినిమా వేరు నిజ జీవితం వేరు ఈ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సినిమా జీవిత రాజకీయాలకు వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు దానికి ఎగ్జాంపుల్ అసలుకు అన్ని యుద్ధాలు అంతమందిని తీవ్రవాదులు మన వాళ్ళ మిలిటరీ వాళ్ళైనా చంపింటారో లేదో పక్కనున్న విజయకాంత సినిమా యాక్టర్ అతను ఎక్కువ మంది చంపింటాడు దేశం కోసం అంటే సినిమాలలో అంతమంది చంపిట నిలబెట్టింటాడు తనే ఓడిపోయినాడు చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు సొంత ఊళ్ళో పాలకొల్లో ఓడగొట్టాడు రజనీకాంత్ మన్నటి వరకు పార్టీ పెడతానన్నాడు నాకు వద్దే వద్దురా బాబు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు పబ్లిక్ చాలా స్మార్ట్ చాలా తెలివైన వాళ్ళు ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు బాలయ్య ఒక్కడే తెలివైనోడు బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది సో అందుకే బాగా చూడండి ఏ సినిమా స్టారు వాళ్ళ సొంత ఊర్లో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేరు కృష్ణరాజు మురళీమోహన్ కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సీక్వెంట్గా ప్రజల ఆలోచన ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయన పొత్తు పోవడం వల్ల ఆయన క్రేజ్ ఒకటే తగ్గుతుంది మొదట సీఎంని నేను కానే కాదు 48% నాకు ఓట్లు వస్తేనే కదా అని అన్నాడు 48% నీకు ఓట్లు రావడానికి నీ చేసిన ప్రయత్నాలు ఏడే అక్కడ కనపడటం కావాలి కాబట్టి ఆయన పోనాడు రాజకీయాల్లో
గెలుపు కోసం ప్రయత్నం చేయాల గాని పల్లకిలో మోయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయరు అంటే ఈ కొట్టుకోడాలు తిట్టుకోడాలు కాదు చట్టాలు చేసినా ను కొడుతూ ఉంటే అవుతలోడే ఊరుకుంటాడు ఏదైనా గాని మనం చేసే ఏ పనైనా గాని చట్టం లోబడి ఉండాలి ను చట్టం లోబడి లేకుండా కూర్చోబెడతాను తంతాను గుంజిల్లి ఇస్తాను అంటే చట్టాన వ్యతిరేకంగా ఎవరీ రియాక్షన్ హావ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్స్ అదే జరుగుతుంది అది మనం చెప్పలేం కదా సో అతను గెలవాలనుకుంటున్నాడా లేదానే అతనికే లేదన్నమాట మన మా అతను చెప్పినాడు అతను కేవలం ఎమ్మెల్యేగా కావాలి అనుకుంటే ఇండిపెండెంట్ గా గెలిచిన నవనీత్ కౌర్ ఒకటే గెలిచింది అక్కడ గెలిచిన సుమలత ఇండిపెండెంట్ గా గెలిచింది ఇతోటిని పార్టీ సపోర్ట్ ఎమ్మెల్యేగా కావాలంటే పెద్ద విషయం కాదు కానీ ఒక పార్టీని నడపాలి ఒక పార్టీలో ఒక స్థాయికి రావాలి అంటే మాత్రం 10 మంది చేతులు కావాలి 10 మంది సమీకరణం చేసుకోవాలి అలా అయితేనే మనం దాంట్లోకి రావాలి నేను ఎమ్మెల్యే కావాలంటే 10 మంది చేయేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాను ఒక వార్డ్ మెంబర్ కావాలంటే ఆ స్థాయిలో ఉన్న 600 మంది 700 మందిలో 50% పైగా అతను ఎత్తుతేనే ఒక వార్డ్ మెంబర్ ఒక ఎమ్మెల్యే నాకు 240,000 ఓట్లు అంటే మినిమం 1 లక్ష ఓట్లన్న నేను వస్తేనే నాకు అవుతాను వాళ్ళని ఏ విధంగా ఆకట్టుకోవాల గానీ నాకు 140,000 ఓట్లు పడి 150,000 మంది ఓట్లు లేలేని వాళ్ళందరిని కొడతానంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు సో నీకు ఆ స్థితికి వచ్చినారు అంటే నువ్వు యూ హ్యావ్ టు థింక్ ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది నువ్వు ప్రజల్ని మెప్పించలేకపోయినావా వాళ్ళను ప్రజల ఆకాంక్షల మేరకు నువ్వు నిలబడలేకపోయినావా అనేది చూసుకో అతనికి తెలుగు ప్రొఫెసర్ నేర్పించిన 2-3 బిట్లన్నీ అయిపోయినాయి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి తెలుగు ప్రొఫెసర్ వచ్చినాడు కానీ ఒక పాదయాత్ర అంటే ప్రజల ఇష్ట కష్టాలు ఏమున్నాయి వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకుంటూ పోతుండేది ఒక పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర జనంతో వెళ్ళాలి జనంకున్న ఇష్యూస్ తీసుకోవాలి నేను చూస్తున్న ఇన్ని సందర్భాల్లో దగ్గర ఎన్నో 150 రోజులు నెల్లూరులో ఎక్కడే గాని ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఒక్క చోటైనా చెప్పగలిగినాడా ఇంతవరకు ఒక్క చోట చెప్పలేకపోయినాడు ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు అతనే ఎమ్మెల్యేలు తిట్టడం తిట్టుకోవడము తిట్టించుకున్న దానిలో ఆ లోకల్ ఎమ్మెల్యేస్కి లోకల్ క్యాండిడేట్స్ చెప్పి నువ్వు తిడితేనే నీకు టికెట్ ఇస్తాదని లోకల్గా నా దగ్గర 20 కేసులు ఉంటే తప్ప రాకూడదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది 20 కేసులు ఉంటే ఏమవుతాడు రేపు పొద్దున గవర్నమెంట్ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే దానికి ఎలిజిబుల్ కాకుండా పోతాడు నీ ఎంబడి తిరుక్కుంటూ రావాలి నీ సైకిల్కి గాలి కొట్టడానికి తప్ప ఏదైనా పనికిరాడు కేసులు ఉంటే ఏం పనికి వస్తాడు ఎవడైనా కానీ బాగా చదువుకోండి ఉత్తున్నత కావండి మంచి స్థానంలోకి రావాలో కానీ కోరుకోవాలో కానీ నాకు 20 కేసులు ఉన్నాయంటాడు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఇంతవరకు చేసిన అతని పాదయాత్రలు జనం సమస్యలు ఎక్కడైనా విన్నాడా ఇన్లా ఇతనే ఇక్కడ ఉంటాడు ఆయన మన మేనిఫెస్టో చూస్తే వల్ల ఆయన మినీ మేనిఫెస్టో అని ఒక మేనిఫెస్టో అంటే ప్రజల నుంచి ప్రజల యొక్క ఇబ్బందుల నుంచి స్వరూపంగా పుట్టాల్సింది వారి కష్టాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా మేనిఫెస్టో రావాలి కానీ మా మేనిఫెస్టోని చూసుకొని దానికి అప్గ్రేడెడ్ వర్షన్ లాగా చేసినాడు అంటే ఏదైతే మేము ఇస్తున్నామో దానికి మించి రెండు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పినాడు తప్ప కోర్ రూట్లో ఏదైనా సమస్య మీద రాలేదు 4 ఏళ్ళ మన రాష్ట్ర ఇది జరిగిన తర్వాత ఇంతవరకు కూడా ఏ ఒక్కరూ కూడా ఈ సమస్య ఉందని రోడ్డు ఎక్కిన పాపం లేదు రోడ్డులో ఈ సమస్య ఉంది అని చెప్పేసి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సో యూ హ్యావ్ టు థింక్ పాదయాత్రలో కేవలము వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళతో తిట్టించుకుంటా ఫ్యాషన్ ఇది అయిపోతా పోతుంది కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ పాదయాత్ర రోజుకు 10 కిలోమీటర్లు ఎండ తగ్గినాక తిరగడము ఎండ వచ్చే లోపల గుడిసెలేకపోవడము అదెట్లా పాదయాత్ర అవుతుంది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు 8 మొదలు పెడితే సాయంత్రం 4 గంటల వరకు ఇతను 5 నుంచి మొదలు పెడతారు చీకటి అయిపోయినాక ఎవరికి చెప్పుకోవాలా సో ఇట్స్ ఏదో టైం పాస్ చేస్తాను మీకు బాగా చూసుకోండి ఇతను పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిరగల ఒకే ఒక్క రోజు అంబేద్కర్ జయంతి రోజు వచ్చిపోయినాడు ఆ రోజు ఇతను సెలవు పెట్టుకుని వెళ్ళిపోయినాడు ఇక్కడే చిత్తూరు డిస్టిక్లో ఉండారు వెళ్ళిపోయినాడు అంబేద్కర్ జయంతికో ఏదో రోజు తర్వాత ఇప్పటి వరకు అతను లేడు ఎందుకు లేడంటే పవన్ కళ్యాణ్ పాదయాత్ర మొదలు పెడితే ఇతను ఓవర్ షాడో అయిపోతుంది ఇతని గురించి మాట్లాడేవాడే లేడు సో అతను రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు ఏదో ఉభయ గోదావరి జిల్లాల కోసమని పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది సో ఇది కేవలం మీడియా అటెన్షన్స్ కోసం వాళ్ళు పంపబెట్టి లేపుతున్నారే తప్ప పబ్లిక్లోంచి పబ్లిక్ పల్స్కి అనుగుణంగా పబ్లిక్ యొక్క ఇబ్బందులకు అనుగుణంగా వచ్చిన యాత్ర కాదు ఆ విధంగా ఇప్పుడు రైతుల కష్టాలను చూసుకొని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి
రైతు రుణమాఫీ చెప్పడం జరిగింది. సో ఎవరైనా కష్టం చూసి దానికి ఇబ్బందిని చూసి మనం చెప్పాలి తప్ప వాడు అది పెట్టాడు కదా దానికి మించి పెట్టాలనేది ఎక్కడ ఉండదు.